నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. April 24 నుంచి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో April 8 నుంచి మహా సంప్రోక్షణ. తిరుమల డైల్ యువర్ ఈవోలో వెల్లడి. జూలై నెలలో భక్తులకు అందుబాటులో 58,419 టికెట్లు. డిప్ విధానంలో 9,619, జనరల్ కేటగిరీలో 48,800 సేవా టికెట్లు. సూళ్లూరుపేట అలగమల్లారి కృష్ణస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం. చిత్తూరు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా చక్రస్నాన మహోత్సవం. అష్టాదశ శక్తి పీఠంగా వెలుగొందుతున్న శక్తి నిలయం, పంచగంగ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమలలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య భవన్లో టిటిడి అధికారులతో కలిసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టెలిఫోన్ ద్వారా భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ April 24 నుంచి 26 వరకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను ఘనంగా జరపడానికి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బాలాలయాన్ని పురస్కరించుకుని April 8 నుంచి 12వ తేదీ వరకు ఆగమోక్తంగా మహాసంప్రోక్షణకు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. ఈ నెల April 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసులు పరిణయోత్సవాలు నారాయణగిరి వనంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. అదేవిధంగా గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గత కొన్ని నెలల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగముక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ప్రతి నెల విడుదల చేసే విధంగా ఈ నెల కూడా ఈ రోజు నుంచి జూలై నెల తాలూకా శ్రీవారి ఆర్జీ సేవా టికెట్లు ఆన్లైన్ డిప్ కోసం విడుదల చేస్తాను. ముఖ్యంగా రాబోతున్నటువంటి వేసవి కాలం దృష్ట్యా జయో తిరుమల గారి ద్వారంలో అధికారులందరూ కూడా భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వచ్చేటువంటి భక్తులు, దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు, మజ్జిగ, అన్నప్రసాదాలు, అదేవిధంగా వైద్య సేవలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మనం ఎప్పటి నుంచి సర్వదర్శనం టైం స్లాట్ విధానము ప్రవేశపెట్టాలని అనుకుంటా ఉన్నాం. డిసెంబర్లో ఒక వారం ట్రయల్ చేశాక బాగా సక్సెస్ అయ్యాక మనం మార్చ్ ఆఖరికల్లా పర్మనెంట్ స్థాయిలో ఈ సర్వదర్శనం టైం స్లాట్ టోకన్ విధానం ప్రవేశపెడదామనేది ప్లాన్ చేయడం జరిగింది. గత నెల డయల్ యూరియో కార్యక్రమం కూడా భక్తులందరికీ తెలియపరిచాం. అయితే ఇప్పుడు మనం ప్రవేశపెట్టబోతున్నటువంటి సర్వదర్శనం టైం స్లాట్ విధానము ఆధార్ కార్డు మీద ఆధారపడి ఉండింది కాబట్టి ఈ మధ్యలో సుప్రీంకోర్టులో ఆధార్ కార్డు ఉపయోగించవచ్చా, ఉపయోగించలేదా, ఉపయోగించరాదా, దాని మీద కొన్ని డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ దృష్ట్యా ఆధార్ కార్డు ఒకటే సరిపోకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం వేరే టెక్నికల్ విధానము ఐరిస్ని ఉపయోగిస్తే ఇది సక్సెస్ అవుతుందా కాదా, ఒకవేళ సక్సెస్ అయితే సరే సక్సెస్ కాకపోతే ఆధార్ కార్డు కాకుండా ఇంకా వేరే కార్డ్స్ ఏ విధంగా వాడుకోవచ్చు, దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యమైంది. April 20-25 మధ్యలో ఫైనల్గా మేము ఈ సర్వదర్శనం టైం స్లాట్ విధానం ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. మన కళ్యాణ మండపాలు ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా మిగతా కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 290 కళ్యాణ మండపాలు టీటీడీ నిర్మాణం చేసే కళ్యాణ మండపాలు ఉన్నాయి. అటువంటి కళ్యాణ మండపాలు కొన్నింటికి పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మెయింటెనెన్స్ బాగా లేకపోవడము, బుకింగ్ కోసం స్టాఫ్ అందుబాటులో లేకపోవడము, ఇటువంటి కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దాని దృష్ట్యా ఇంజనీరింగ్ అధికారులు అందరితో కూడా డీటెయిల్డ్గా సమీక్షించి ఎక్కువ ఉపయోగంలోటువంటి కళ్యాణ మండపాలని ఫస్ట్ ఫేజ్లో దాదాపు 120 కళ్యాణ మండపాలు మనం తీసుకొని అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసే విధంగా ప్లాన్ ఒకటి తయారు చేస్తున్నాం. కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు ఉదాహరణంగా నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి ఇవన్నీ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. కానీ భక్తులందరూ కూడా అక్కడ ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి ఎక్కువ ఉపయోగంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు
కోస్తా ప్రాంతాల నుండి కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేసేవంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచి భక్తుల నుంచి రిక్వెస్ట్ వస్తూ ఉంది, మన ఎస్విబిసి ఛానల్లో సంస్కృత్ లెక్చరర్ సంస్కృత్ పాఠాలు కూడా చెప్పుకుంటే బాగుంటుంది, భక్తులందరికీ కూడా సంస్కృతం మీద అవగాహన ఏర్పడుతుంది, కావాల్సినటువంటి వాళ్ళు భక్తులు సంస్కృతం నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ రికార్డ్ చేయడం జరిగింది. మిగతా ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా రికార్డింగ్ చేస్తున్నాం. పిల్లలు వేసవి సెలవు కాలంలో ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేసేటువంటి ప్రణాళిక సిద్ధం చేశాం. అది దాదాపు ఒక 90 వరకు ఎపిసోడ్స్ తయారు చేస్తున్నాం. ఆ 90 ఎపిసోడ్స్ చూసుకొని సరిగా అవగాహన చేసుకున్నట్లయితే సంస్కృతం మామూలుగా అర్థం చేసుకునే విధంగా ఎంత కొంత మాట్లాడే విధంగా కూడా నేర్చుకునే అవకాశం కల్పించబోతున్నాం. ఇటువంటి అవకాశాలన్నీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ఇప్పుడు భక్తులందరూ కూడా తన సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండే నాస్తికించన అనే ఒక వాక్యాన్ని వినిపించేస్తారు. ఓకే, ఇప్పుడు వచ్చి 2 ఇయర్స్ గా అది ఆపేశారు. ఓకే, సో మరలా దాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలని నా కోరిక సార్. ఓకే, చాలా సంతోషం. అదే మరి సహస్ర దీపాలంకరణ సేవలో అవునండి, ఇంతకు ముందు 3 అన్నమయ్య సాంగ్స్ ఓకే కీర్తనలు వినిపించేవారు. రైట్, ఈ ప్రశ్నని ఇంతకు ముందే అడిగినప్పుడు టైం చాలదని చెప్పిన్నారు సార్. ఓకే, ఇప్పుడు నేను రోజు చూస్తున్నాను 5:19:20 ఆగిపోతుంది సార్ ప్రోగ్రామ్. ఓకే, సో మీరు ఇంకొక అన్నమయ్య సంకీర్తన పెడితే నాలాంటి అభిమానులకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది సార్. చాలా సంతోషం. అదే మరి గోవిందం పరమానందం అన్న ఒక బుక్ లెట్ ఇంతకు ముందు ప్రచురణలో ఉండింది సార్, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. రైట్, దాంట్లో వచ్చి ఆర్జిత సేవలకు ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటుంది సార్. ఓకే, అది మరలా ప్రచురణ చేసి అందరికి అందిస్తే చాలా బాగుంటుంది సార్. రైట్, అక్కడ 2010 లో నేను షష్ఠి పూర్తి చేసుకున్నాను సార్, ఆ కార్యం ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మళ్ళా దాన్ని ఆ షష్ఠి పూర్తి ప్రోగ్రామ్ ప్రవేశపెట్టే మాలాంటి భక్తులకు చాలా బాగుంటుందని అభిప్రాయం సార్. సార్ ఇంకొకటి సార్, చెప్పండి చెప్పండి. హలో, మాట్లాడండి మాట్లాడండి, వింటున్నా సార్. ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనలు ఇప్పుడు చెన్నై వచ్చి డిసెంబర్ లో పెద్ద భారీ ఎత్తుగా మ్యూజిక్ ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్, ప్రతి సంవత్సరము. ఆ పీరియడ్ లో అయినా సరే దాని తర్వాత అయినా సరే అన్నమయ్య సంకీర్తన ప్రోగ్రాము పెడితే బాగుంటుంది. అంటే 15 ఏళ్లకు ముందు అన్నమయ్య ప్రాజెక్టు ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టి ఉన్నారు సార్ చెన్నైలో, అది మళ్ళా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. చాలా సంతోషం. ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు నాకు టికెట్ దొరకలేదు అటువంటి సలహాలు సూచనలు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, కానీ మీరు ఇచ్చేవంటి సలహాలు సూచనలు భక్తులు అందరికీ ఉపయోగపడేటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు. అసలు మీరు ఎస్విబిసి ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, చాలా సంతోషమైనటువంటి విషయం. మా సీఈఓ ఎస్విబిసి గారు పక్కనే ఉన్నారు, మీరు ఇచ్చేవంటి ప్రతి ఒక్క సలహా సూచన నోట్ చేసుకున్నారు, దాని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోగలుగుతాము ఆలోచించి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. మీరు మాట్లాడతారా? నేను సీఈఓ ఎస్విబిసి గారిని ఈ సందర్భంగా స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం అండి. ఇప్పుడు దీంట్లో బ్రహ్మాండే నాస్తికించన అనేది సిగ్నేచర్ ట్యూన్గా ఇది వరకు ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్పారు. దాన్ని ఒకసారి పరిశీలించి మళ్ళా ఒకసారి దాన్ని రీఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. తర్వాత సహస్ర దీపాలంకరణ సమయంలో 3 కీర్తనలు వచ్చేవి అన్నారు, దాన్ని టైం అడ్జస్ట్మెంట్ని ఒకసారి చూసుకుని తప్పకుండా దానిని కూడా పాటించడానికి ప్రయత్నిస్తామండి. ఈ గోవిందం పరమానందం ఇది ప్రచురణ విభాగానికి సంబంధించింది అయినప్పటికీ కూడా దీన్ని గోవిందం పరమానందం ఒకసారి చూసి దాన్ని అప్డేట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఈ తర్వాత మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ కానీ తర్వాత మెడ్రాస్లో జరిగేటటువంటి సంగీత కార్యక్రమాలు అన్నింటితో పాటు ఆ తరుణంలో మన అన్నమాచార్య కీర్తనలకు సంబంధించిన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చక్కగా చేపట్టి అన్నమాచార్య సాహిత్యాన్ని దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. 2018 జూలై నెలకు సంబంధించి మొత్తం 58,419 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అంతర్జాలంలో విడుదల చేశారు. ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో 9,619 సేవా టికెట్లు, అలాగే ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 48,800 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జూలై నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆద్యత సేవ టికెట్ల వివరాలు మీకోసం. 2018 జూలై నెలకు సంబంధించి మొత్తం 58,419 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ డిప్ విధానం ద్వారా భక్తులకు అందుబాటులో ఉన్న 9,619 టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 6,979, తోమాల 110, అర్చన 110, అష్టదల పాద పద్మారాధన 120, నిజపాద దర్శనం 2,300 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆన్లైన్లో 48,800 సాధారణ ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు మీకోసం. విశేష పూజ 1,000, కళ్యాణోత్సవం 12,350, ఊంజల్ సేవ 3,900, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,150, వసంతోత్సవం 8,800, సహస్ర దీపాలంకరణ సేవ 15,600 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లు వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సత్య జాంబవతి సమేత అళగమల్లారి శ్రీకృష్ణ స్వామివారి దేవస్థానంలో నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆగమ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. చక్కటి వేదికపై స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు ధరించిన జానకిరాములకు అర్చకులు కంకణ ధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ తదితర క్రతువులను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ రీతిలో పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి పొలకించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు చక్ర స్నానంతో పూర్తయ్యాయి. ముందుగా సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా పవిత్ర కలశ జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ సహిత సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా జరిగిన రామచంద్రుడి అభిషేకం భక్తులను ముగ్ధులం చేసింది. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. నిజామాబాద్ గాయత్రీ నగర్లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వినాయక కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేతంగా వినాయక స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువదీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవం జరిపారు. భక్తులు విఘ్నాధిపతి కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ ముత్యాలమ్మ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఈ నెల 3 నుంచి అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి సర్వాభరణ భూషితంగా కొలువుదేరిన శ్రీ ముత్యాలమ్మ ఉత్సవమూర్తిని నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి సోదరిగా పూజలు అందుకుంటున్న తిరుపతి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి చైత్రమాస శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. సర్వమంగళప్రదాయిని గంగమ్మను చక్కటి అలంకరణలో వర్ణమయ పుష్పాలతో, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు జరిపారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా కొడిస్తంభం వద్ద దీపాలు వెలిగించి గంగమ్మను దర్శించుకుని పొంగళ్లను నివేదించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సిరులు కురిపించే శ్రీలక్ష్మి, ఇచ్చా జ్ఞానక్రియలను ప్రజ్వలింపజేసే శక్తి స్వరూపిణి, కరుణ వీక్షణాలతో అక్కున చేర్చుకునే అమృతవల్లి,
అఖిల సృష్టికి అమ్మ ఆ ఆదిపరాశక్తి. లోకపావని జగన్మాత ఐశ్వర్య దేవతగా ఆవిర్భవించిన దివ్య భవ్య పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవాలయం. అపురూప నిర్మాణ శైలితో ఆధ్యాత్మిక భక్తి తరంగాలను ప్రసరించే ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. ఎన్నో పుణ్యక్షేత్రాలకు పావన తీర్థాలకు ఆలవాలం భారతదేశం. అటువంటి భారతదేశంలో ప్రధాన శక్తిపీఠంగా వెలుగొందుతోంది మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం. పంచగంగ నదీతీరంగా విలసిల్లుతున్న కొల్హాపూర్లో నెలవైన శ్రీ మహాలక్ష్మిని భక్తులు జగన్మాత అంశగా పూజిస్తారు. ఇందుకు కారణం, ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్న ముగురమ్మలకు మూల రూపంలో ఉన్నది ఒకే శక్తి కావడం. అందుకే శక్తిత్రయంలోని శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవిల త్రిమూర్త్యాత్మక అంశలతో భక్తజనుల భాగ్యదేవతగా విరాజిల్లుతోంది కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి. సతీదేవి నయనాలు పడిన కొల్హాపూర్ క్షేత్రంలో అమ్మవారు అమ్మలగన్న అమ్మగా, ధనరాశులిచ్చే కల్పవల్లిగా నిలవై నిత్య ఆరాధనలు అందుకుంటున్నారు. మహాదేవుడు ప్రత్యక్షంగా నిలవైన మహాక్షేత్రం కాశీకి ప్రత్యామ్నాయంగా వెలుగొందే మరో పుణ్యప్రదేశాన్ని అనుగ్రహించమని లోపముద్ర సమేత అగస్త్య మహర్షి ప్రార్థించగా, కాశీతో సమానమైన దివ్యాలయంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవాలయాన్ని సాక్షాత్తు ముక్కంటి సూచించినట్లు పురాణగాథలు స్పష్టం చేస్తున్నాయి. 4-5 శతాబ్దాలకు చెందిన ఈ ఆలయం పరశురామ కాలం నుంచి ఉన్నట్లు ఐతిహ్యం. తర్వాతి కాలంలో గుప్తులు, చోళులు, మౌర్యులు, రాష్ట్రకూటులు, యాదవులు ఇలా ఎందరో చక్రవర్తులు ఆలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారిని ఆరాధించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అఖండ భారతావని ఖ్యాతిని జగద్విఖ్యాతం చేసిన ఛత్రపతి శివాజీ అమ్మవారిని సేవించి ఎన్నో మణిమాణిక్యాలు సమర్పించినట్లు చరిత్ర. నిత్యం ఆధ్యాత్మిక శోభతో, ఉత్సవాలు ఊరేగింపులతో సందడిగా దర్శనమిచ్చే కొల్హాపూర్ క్షేత్రానికి కరవీరపురమనే నామధేయం కూడా ఉంది. ఇన్ని విశిష్టతలను సొంతం చేసుకున్న కరవీరపురంలో అమ్మవారు నెలవై ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. ఒకప్పుడు పద్మావతిపురంగా వినితికెక్కిన కొల్హాపూర్ను కోలాసురుడు అనే రాక్షసుడు పీడిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో దేవతల మొరను ఆలకించిన ఆదిపరాశక్తి శ్రీ మహాలక్ష్మి రూపంలో కోలాసురుణ్ణి నిలువరించే ప్రయత్నం చేస్తుంది. తన తప్పిదాన్ని మన్నించమని అమ్మను శరణివేడిన కోలాసురుడు 2 వరాలను పొందుతాడు. తన వల్ల అమ్మ ప్రత్యక్షమైన ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రంగా అనుగ్రహించమని, అలాగే తన పేరు మీద ఈ నగరం ప్రసిద్ధి చెందాలని కోరతాడు. అందుకే కోలాసురుడి పేరు మీద కొల్హాపూర్ క్షేత్రం ఎందరో భక్తాగ్రేసురుల పాలిట సిద్ధిధామంగా నేటికి విరాజిల్లుతోంది. సంపూర్ణామృతవర్షిణి ఇక పురాణగాథల ప్రకారం దుర్వాస మహర్షి దుశ్చర్యతో శ్రీ మహావిష్ణువుపై అలకబోరిన ఆదిలక్ష్మి కలియుగ ఆరంభంలో కొల్హాపూర్ చేరుకుని ధ్యానంలో నిమగ్నమైనట్లు చెబుతారు. నాటి నుంచి అమ్మవారి పాదస్పర్శతో పునీతమైన కొల్హాపూర్ ప్రాంతం అత్యద్భుత ఆధ్యాత్మిక నిలయంగా జగత్ ప్రసిద్ధి చెందింది. ఇక ఎటు నుంచి చూసినా అపురూపమైన శిల్ప సంపదతో, అలవికాని నిర్మాణ సౌందర్యంతో విశేషంగా ఆకట్టుకునే మహాలక్ష్మి నిలయం కింది నుంచి చూస్తే దక్షిణాదిశేలిని, పైభాగంలోని గోపురాలను చూస్తే ఉత్తరాదిలోని మరాఠా సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విలక్షణంగా గోచరిస్తుంది.
మహాదేవుడు అతిబలేశ్వర స్వామిగా నెలవైన ఈ క్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనిర్వచనీయ దివ్య మంగళ తేజో విరాజితమూర్తి మూడడుగుల ఎత్తులో చతుర్భుజాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులను సమ్మోహితులను చేస్తూ దర్శనమిస్తుంది. ఒక్కో సమయంలో ఒక్కో అలంకరణలో ఆ అమ్మ దర్శన భాగ్యం భక్తులను ఎంతగానో మురిపిస్తూ ఉంటుంది. అమ్మవారు కమలం, కలశం, క్షీరపాత్ర, గద, ఆయుధాలతో సర్వాలంకార శోభితంగా కిరీటంపై శివలింగాన్ని, ఆదిశేషుణ్ణి ధరించి సింహవాహన రూపిణిగా పూజలందుకుంటున్నారు. ప్రధానంగా 6 లక్ష్మీ కళలతో ఇక్కడి అమ్మవారిని భక్తులు సేవిస్తారు. అధర్మ ధనాన్ని ఉపసంహరించే శుద్ధ లక్ష్మిగా, మోక్ష సంపదను అనుగ్రహించే మోక్ష లక్ష్మిగా, ధైర్యాన్ని జయాన్ని కలిగించే విజయలక్ష్మిగా, చదువులను విద్యాబుద్ధులను ప్రసాదించే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని ప్రాప్తింపజేసే శ్రీలక్ష్మిగా, సకల వరాలను నిండుగా అందించే వరలక్ష్మిగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మిని భక్తజనులు అర్చిస్తారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు కొల్హాపూర్ క్షేత్రాన్ని సందర్శించి రాతి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. భవానీ, కరవీరవాసిని, అంబాబాయి నామధేయాలతో నిత్యార్చనలు స్వీకరిస్తున్న శ్రీ మహాలక్ష్మిని దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకొని అని పరిపరి విధాల స్తుతించి సకల సన్మంగళాలను పొందుతారు. ఏటా చైత్రమాసంలో జరిగే అమ్మవారి మహారథోత్సవంతో కొల్హాపూర్ క్షేత్రం ఇలవైకుంఠాన్ని తలపిస్తుంది. ఇక దేవీ నవరాత్రులలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం ఇసకేస్తే రాలనంత జన సమూహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజు అమ్మవారికి వేడుకగా సాగే ఊరేగింపు అశేష భక్తకోటికి ఆనందదాయకం. అలాగే సంవత్సరానికి 2 పర్యాయాలు మార్చ్, సెప్టెంబర్ మాసాల్లో సూర్యకిరణాలు 3 రోజుల పాటు అమ్మవారిని సేవించి పునీతమవుతాయి. ఆ మనోహర దృశ్యాన్ని వీక్షించిన ప్రతి భక్తుడి హృదయం వేల వేల ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతుంది. పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవీ సుప్రీతమమ సర్వదా విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్వదే ఆర్తహంత్రే నమస్తుభ్యం నమస్తుభ్యం కురుమే సదా నమో నమస్తే మాహం మాయే శ్రీపీఠే. పాలకడలిలో పుట్టి చంద్ర సహోదరిగా వినితికెక్కి స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు పాదసేవలో తరిస్తూ సమస్త విశ్వాన్ని లక్ష్మీకళతో అనుగ్రహించే సిరుల తల్లి, వరాల దేవత కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దివ్య చరణామృత సేవ మనందరికీ లభించాలని కోరుకుందాం. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని తాత బాపనపల్లిలో నూతనంగా నిర్మించిన గణపతి మందిరంలో పలు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాగశాలలో కలశస్థాపన, కలశారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, ఋత్వీక్వరణం, అగ్నిమధనం, మంటపారాధన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి నాదస్వర కచేరీ నిర్వహించారు. చెన్నైకి చెందిన కాంచీపురం ఎంకే పరణి బృందం స్వామివారికి సభక్తికంగా నాదస్వర కార్యక్రమాన్ని సమర్పించింది. Thank you.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి నడకదారిలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.